హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో ఇన్సర్ట్ ట్యాబ్లోని హైపర్లింక్ కంటెంట్ నేర్చుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి, హైపర్లింక్ అనేది నేను ఎంఎస్ వర్డ్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. హైపర్లింక్ అంటే ఏంటంటే, ఆ నేమ్కి ఫోటో అనేది లింక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ హైపర్లింక్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఏ నేమ్కి అయితే ఫోటో లింక్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు ఈ పర్సన్కి సంబంధించిన ఫోటో అనేది కావాలనుకోండి, మనకు ఆ పేరు మీద క్లిక్ చేసుకొని ఇక్కడ హైపర్ లింక్ అనండి. ఓకే, హైపర్ లింక్ అనగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. కంప్యూటర్లో మనకి ఫొటోస్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఒక ఫోటో ఉందనుకోండి, నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఓకే అనండి. ఓకే, ఇక్కడ ఓకే చేసిన వెంటనే మనకి ఇక్కడ బ్లూ కలర్లోకి చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్కి సంబంధించిన ఫోటో అనేది మనం ఓపెన్ చేయాలి అంటే, మౌస్ కర్సర్ ఇక్కడ పోయినాయి అంటేనే అక్కడ యాడ్ సింబల్ వచ్చింది కదా, ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోటో అనేది రావడం జరిగింది. చూడండి, నేమ్కి ఫోటో లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్నే మనం హైపర్ లింక్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్. ఓకేనా? ఈ టెక్స్ట్ బాక్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఒకవేళ మనం చేసిన డేటా, ఇప్పుడు చూడండి నేను ఎంత కూడా మీకు అర్థం కాడ కోసం నేను కొంచెం చిన్నగా చేస్తాను. నేను ఇప్పుడు చూడండి, మన దీనికి సంబంధించిన టెక్స్ట్ అనేది కానీ, మనం ఏదైనా దానికి సంబంధించిన మ్యాటర్ అనేది మనం ఒక టెక్స్ట్ బాక్స్లో రాయాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. ఓకే, దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్కడైతే కావాలనుకున్నా అక్కడ వరకు మనం దీన్ని డ్రా చేసుకోవచ్చు. ఓకే, డ్రా చేసుకుని మీరు ఇక్కడ మీకు సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఒక మ్యాటర్ అనేది టైప్ చేసుకోవచ్చు అంటే, ఆ వర్క్ షీట్కి సంబంధించిన మ్యాటర్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డేటా కానీ ఏదైనా మనం ఒక టెక్స్ట్ బాక్స్లో రాసుకోవాలనుకుంటే మనకి టెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకవేళ మనకి టెక్స్ట్ బాక్స్కి సంబంధించిన మొత్తం కూడా మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, స్టైల్స్ చేంజ్ చేయాలి, కలర్స్ పెట్టాలనుకుంటే మనకి ఇక్కడ చూడండి డ్రాయింగ్ టూల్స్ అని వచ్చింది కదా. ఏ డ్రాయింగ్ టూల్స్ అనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఆ క్లాస్ వింటే ఈ క్లాస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? డ్రాయింగ్ టూల్స్ అనేవి వినండి. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లో కూడా కలర్ కూడా మనం మార్చుకోవచ్చు ఇలా. ఓకే, అవుట్లైన్ కావాలనుకుంటే అవుట్లైన్ కూడా మార్చుకోవచ్చు. నేను ఈ డ్రాయింగ్ టూల్స్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఎంఎస్ ఎక్సెల్లో డ్రాయింగ్ టూల్స్ అని ఉంటుంది, అదొకసారి చూడండి. ఓకేనా? ఇది డ్రాయింగ్ టూల్స్ అనేది మనం చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్. ఓకే, హెడర్ అండ్ ఫూటర్ అనేది కూడా మనం ఎంఎస్ వర్డ్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎలా వస్తాయంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా లాంగ్ డేటా ఉంది, అంటే చాలా పెద్ద డేటా ఉంది ఇక్కడ. అంటే మనం చేసిన వర్క్ షీట్ అనేది చాలా పెద్ద వర్క్ షీట్ ఇది. ఓకే, దేంట్లో ఇంత మ్యాటర్ ఉంది. ఓకే, అసలు మనకి ఎన్ని పేజీలు వస్తుంది ఈ మ్యాటర్ అనేది, మనకి ఎన్ని పేజీలు వస్తుంది అనేది మనం చూడాలనుకోండి. ఓకే, ఈ మ్యాటర్ అనేది మనకి ఎన్ని పేజీలలో వస్తుంది అనేది చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఆఫీస్ బటన్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్రింట్లోకి వచ్చేసి ఇక్కడ ప్రింట్ ఫ్రీ అనండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఎన్ని పేజీలు వచ్చినాయి, ఇక్కడ 6 పేజెస్ వచ్చినాయి. ఓకే, ఇది ఫస్ట్ పేజీలో అది. ఇక్కడ చూడండి, ఇక్కడ జనవరి 4th వరకు వచ్చింది. తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ పేజ్ అని క్లిక్ చేశారనుకోండి, జనవరి 5th, 6th, 7th, 8th, 9th, 10th. ఓకే, మళ్ళీ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇది 4th పేజ్, ఇది 5th పేజ్, ఇది 6th పేజ్. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ప్రీవియస్ పేజ్ ఇలా. ఓకేనా? ఇది ఓకేనా? ఇలా ఎన్ని పేజీలు వచ్చినా మనకి 6 పేజెస్ వచ్చినాయి. ఓకేనా? ఈ 6 పేజెస్లో కూడా మనం ఏదైనా సరే, మనం ఇప్పుడు చేసింది ఏంటిది, ఒక కంపెనీకి సంబంధించిన సేల్స్ అనేది చేసినాం కదా. ఇప్పుడు మనకి అసలు ఆ డాక్యుమెంట్ అనేది దేనికి సంబంధించింది, ఆ డేటా దేనికి సంబంధించినది మనం రాయాలనుకుంటే ఇక్కడ చూడండి హెడర్ అండ్ ఫూటర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. 6 పేజీలుగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి అన్ని పేజీలుగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి అసలు దేనికి సంబంధించిన డేటా ఇది, ఒక కంపెనీకి సంబంధించిన డేటా కదా. ఇక్కడ హెడర్లో కంపెనీ సేల్స్ అని రాశాం. ఓకేనా? ఇప్పుడు నేను ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి అసలు మనకి ఇక్కడ, ఈ వర్క్ షీట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 6 ఉన్నాయి. నేను 6 పేజీలలో రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి హెడర్లో ఒక పేజీలో రాసిన తర్వాత మిగతా అన్నిటికి కూడా హెడర్లో అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కంపెనీ సేల్స్ ఇక్కడ నేను టైప్ చేయాలి, మనకి ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసిందా రాలేదా. ఓకే, మిగతా డాక్యుమెంట్స్కి కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ కంపెనీ సేల్స్ అనేది రావడం. కొంచెం మీకు అర్థం కాని కోసం నేను జూమ్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ కంపెనీ సేల్స్ అన్నీ కూడా హెడర్లో ఇక్కడ చూడండి కంపెనీ సేల్స్ అని ఉంది. ఓకే, ఇక్కడ కూడా ఉంది. తర్వాత మనకి ఇక్కడ సెకండ్ పేజీకి కూడా రావడం జరిగింది. చూడండి,
ఓకేనా, ప్రతిదానికి కూడా హెడ్డర్లో రావడం అనేది జరిగింది. అంటే మనం ఏదైనా సరే ఒక మ్యాటర్ అనేది హెడ్డర్లో రాస్తే మనకున్న వర్క్షీట్లలో అన్ని పేజీలలో కూడా చేంజ్ అవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఫోటోలో కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలి, ఫోటోలో కూడా మనం ఏమైనా రాయాలనుకుంటే ఇక్కడ ఫోటో అని ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, క్లిక్ టు యాడ్ ఫోటో, దీని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడే రాస్తున్నా, ఇక్కడ ఇంకెట్ కంప్యూటర్స్ అని రాసామనుకోండి. ఇప్పుడు ఫోటోలో నేను ఒక దగ్గరే రాసిన, ఒక పేజీలోనే రాసిన, మిగతా అన్ని పేజీకి కూడా చేంజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఓకేనా, ఇలా చూడండి. ఓకేనా, ఇలా మనకి హెడ్డర్ అనేది ఫోటో అనేది అలా ఉపయోగపడుతూ ఉంటాయి. నార్మల్గా రావాలి అన్నారనుకోండి, ఇక్కడ యూ మెనూలోకి వచ్చేసి ఇక్కడ నార్మల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పేజీ అనేది మనకి నార్మల్గా రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ వర్డ్ ఆర్ట్. ఓకే, వర్డ్ ఆర్ట్ అనేది కూడా నేను ఎంఎస్ వర్డ్లో చెప్పడం జరిగింది, ఆ క్లాస్ కూడా ఒకసారి వినండి. ఓకే, ఇక్కడ వర్డ్ ఆర్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒక టెక్స్ట్ అనేది కొంచెం హైలైట్ చేసుకోవాలి అన్నారనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టైల్ తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ మనకు సంబంధించిన ఇప్పుడు కంప్యూటర్స్ ఇట్లా ఏదైనా ఒక టెక్స్ట్ అనేది మనం హైలైట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఓడాట్ అనేదాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు దీనికి స్టైల్స్ మార్చుకోవాలన్నా మనకి ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఓడాట్ టూల్స్ కూడా నేను ఆల్రెడీ ఎంఎస్ వర్డ్లో చెప్పడం జరిగింది, ఒకసారి ఆ క్లాస్ వినండి. ఎంఎస్ వర్డ్ ప్లేలిస్ట్లో ఉంటాయి, లేదంటే ఎంఎస్ ఎక్సెల్ ప్లేలిస్ట్లో కూడా ఓడాట్ టూల్స్ గురించి ఉంటాయి, చూసుకోండి. ఓకేనా, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్సెట్లో ఇక్కడ సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ అంటే ఏంటంటే మనకు ఒకవేళ ఈ రిపోర్ట్ అయిపోయింది, ఈ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఎవరైనా మనకి పేజీ అనేది ప్రింట్అవుట్ చేసిన తర్వాత సైన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ సిగ్నేచర్ లైన్ అనేది అవసరం పడుతుంది. ఇక దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మనకి ఇలా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ ఎవరు అంటే సైన్ చేసే వాళ్ళ పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళ పేరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఓకే, వాళ్ళ డిజిగ్నేషన్ వాళ్ళు ఏంటనేది ఇక్కడ రాయండి. ఓకే, ఇప్పుడు ఓకే చేయండి. ఓకే చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ చూడండి సిగ్నేచర్ లైన్ అనేది మనకి రావడం జరిగింది. ఓకే, పేజీ ప్రింట్అవుట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ అనే సింబల్ దగ్గర వాళ్ళు నేమ్ రాయడం అనేది జరిగింది. లేదు ఒకవేళ డిజిటల్ సైన్ అనేది ఉన్నది అనుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా డిజిటల్ సైన్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది సిగ్నేచర్ లైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఎంఎస్ఓలో చెప్పినట్టు ఒక ఫోగ్రామ్లో ఉన్నప్పుడు ఇంక ఎనదర్ ఫోగ్రామ్ ఫైల్ అనేది అని కావాలనుకుంటే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎంఎస్ఓలో చెప్పాను నేను, ఒకసారి ఆ క్లాసులు వినండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సింబల్. ఒకవేళ మనకి సంబంధించిన సింబల్స్ ఏమైనా కావాలి అన్నారనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన సింబల్స్ ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింబల్ అనండి. ఈ సింబల్స్ కూడా మనకి ఎంఎస్ఓలో రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అని అనుకుంటే ఆ సింబల్ అనేది అక్కడ ఇన్సర్ట్ దాకా జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సర్ట్ అనండి, క్లిక్ అవుతుంది. ఇట్లా మనకి దేనికి సంబంధించిన సింబల్స్ అనేవి మనకు కావాలనుకుంటే ఇలా సింబల్స్ అనేవి మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.